వికారాబాద్ 33వ వార్డులో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ వాళ్ల దాడులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ లో దౌర్జన్యం చూసిన ఎంతారం ఉన్నది కానీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నాడు కానీ వికారాబాదే నాది నేను ఏమైనా చేసుకుంటాను ఉపేంద్ర నాకు అడిగేది అండి ఇది మా వార్డు ఇది 33 వార్డు నేను కూడా వార్డు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ నేను నాకే సెక్యూరిటీ లేదు ఒక యూత్ లీడర్ నియోజకవర్గము నాకే సెక్యూరిటీ లేదు ఈ పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి దౌర్జన్యం ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలు ఓటు లేకుండా ఈ పరిస్థితి వికారాబాద్ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు గెలవకముందే ఇంత దౌర్జన్యం చేస్తారు గెలిచినాక మన పరిస్థితి ఏంది ఇంట్లో దొరవరి కొడతారు వాళ్ళు కాంగ్రెస్ అంటేనే దౌర్జన్యం మొత్తం రౌడీయిజం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటే భయం ఇదో ఓటేసే ముందు ఒకసారి పబ్లిక్ అంతా ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మీరు ఓటేసినాక వాళ్ళు చెప్పారు తనులు వాళ్ళ మీ భూములు కబ్జాలు చేస్తారో రౌడీజం అవుతుంది చూడండి ఈ పరిస్థితి ఒక కాల్పు దెబ్బతాకిందని కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి చూడంగా నాకు ప్రాణహాని ఉన్నది సుధాకర్ రెడ్డి తోటి నాకు ఏం జరిగినా కూడా సుధాకర్ రెడ్డి బాధ్యత నా ప్రాణానికి మొత్తం ఏం బాధ్యత ఉన్నా కూడా దయచేసి వికారాబాద్ నియోజక ప్రజలకు ఒకటి అప్పీల్ చేస్తున్నా నేను దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాలుక దెబ్బలు తినాల్సి వస్తుంది రౌడీజం పాలవుతుంది ఇది అందరు దృష్టి ఓటేసే ముందు ఒక నిమిషం ఆలోచన చేయండి అందరూ కాంగ్రెస్ అంటే దౌర్జన్యం రౌడీజమే మొత్తం కాంగ్రెస్ అంటే